మగాడు మృగాడుగా మారడానికి కారణమవుతున్న మద్యపానాన్ని దశల వారీగా నివారించాలి అంటున్నారు బీజేపీ నేత డికే అరుణ. ఆడవారి జీవితాలను నాశనం చేసి ఆ డబ్బుతో ప్రభుత్వం ఖజానా నింపుకుంటోందని మండిపడ్డారు. ప్రభుత్వం ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా, తాగుబోతుల రాష్ట్రంగా చేస్తోందన్నారు డికే అరుణ. మీద వచ్చేటటువంటి ఆదాయంపైనే తెలంగాణ రాష్ట్రం ఆధారపడింది అంటే మన జీవితాలు నాశనం చేసి, మన ఆడబిడ్డలను నాశనం చేసి, కుటుంబాలను మొత్తం రోడ్డున పడేసి, రోజుకొకరు యాక్సిడెంట్లు అయ్యి తాగి యాక్సిడెంట్లు చేస్తూ ఉన్నారు, హత్యలు చేస్తూ ఉన్నారు. ఇదైనా పర్వాలేదు, ఏమైనా పర్వాలేదు, మాకు ఆదాయం మాత్రమే ముఖ్యం. అంటే ఎవరికోసం ఈ ఆదాయం? అంటే ఇది మాత్రమే ప్రధాన ఆదాయం. ఇది లేకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఇంకేమీ చేయలేమన్నదా ఈ ప్రభుత్వం చెప్పేది? మనం ఇక్కడ బంద్ చేస్తే పక్కన దొక్కుతుంది కదా అంటారే, నువ్వు ఇక్కడ బంద్ చేయడానికి ప్రయత్నం చేయి, పక్కన వాళ్ళకి పోకుండా ట్రై చేయి, అక్కడ వాళ్ళు ఇక్కడ రాకుండా ట్రై చేయి. మనం అనుకుంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఇవన్నీ మనసు లేనప్పుడు దానికి ఏదో ఒక వంకలు పెట్టాలి కాబట్టి అనేక వంకలు చెప్పాలంటే ఎన్నో వంకలు చెప్పచ్చు. మనకు చిత్తశుద్ధి ఉంటే దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, యువతను ఈరోజు బానిసలుగా చేయకుండా మనం ఏం చేయాలి, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయాలి. ఓకే, ఈరోజు అంటే అరుణ ఈరోజు ప్రభుత్వం అనుకుంటే రేపు చేయడం అంటే కూడా సాధ్యం కాదు, అందరికీ తెలిసిన విషయం ఇది. బట్ దశల వారీగా దాన్ని ఏ విధంగా చేసుకుంటూ మనం ముందుకెళ్తాం అనేటటువంటి కూడా ఆలోచన చేయాల్సినటువంటి